నారదముని ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ సమస్య అనేదే వచ్చేది కాదు అని. అశ్వమేధ యజ్ఞం చేయాలన్న ప్రస్తావన ఆయనే తీసుకొచ్చారు. అవును. మరి దాని సమాధానం ఎవరు చెప్తారో ఆయన చెప్పాలి కదా. అవును. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఇంకా మీ ఆలోచన ఏంటో లక్ష్మణ? ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే వంకర వేలితో నెయ్యి ఎలా తీయాలి అని. ఆర్యస్వామి అప్రమత్తంగా ఉండండి. నువ్వేమి దిగులు పడకు, ఈసారి పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉన్నాయి, ఎందుకంటే శ్రీకృష్ణుడితో పాటు రాధ కాదో. ఇప్పుడు ఆయనకి 8 పట్టపురాణులున్నారు, కానీ ఈసారి విషయం శ్రీకృష్ణుడు ఇంకా తన భార్యలేదు కాబట్టి ఇక రాధను తన నుండి వేరు చేయడానికి మనకిదే మంచి సమయం. ఈ యజ్ఞాన్ని మనం వాయిదా వేస్తేనే బాగుంటుంది. రాబోయే సమయంలో నా 8 భార్యలు ఎప్పుడైతే ఒక నిర్ణయాన్ని అంగీకరిస్తారో నేను ఆ క్షణమే ప్రకటిస్తాను. శ్రీకృష్ణుల వారు మొట్టమొదటగా ఎవరి గదిలోకి వెళ్తారో వారే ఆయనతో పాటు యాగంలో కూర్చోవటానికి అర్హురాలు. రాణులందరి సమక్షంలో ఒకే సమయంలో శ్రీకృష్ణుని స్వయంగా చూశాను. నేను నా అతిపెద్ద హస్త్రాన్ని ఉపయోగిస్తాను, నేను దీన్ని నా చేతితో సృష్టిస్తాను. కృష్ణుడు ఒప్పుకొని తీరాల్సిందే. నారద మునికి నేను వాగ్దానం చేశాను, ఇవాళ కృష్ణుణ్ణి ఎలాగైనా ఒప్పించాల్సిందే. ఏంటి విషయం, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, అంతా కుశలమేనా? నువ్వు చేసిన పనికి కంగారు పడకుండా ఏం చేయమంటావు? నేనేం చేశానని? ఏమైంది, నారద ముని గారి ఆరోగ్యం మరింత క్షీణించిందా? ఆయన బానే ఉన్నారు, బలరామ ఆయన చూసుకుంటున్నారు. అవునా, సోదరుడు నారద మునికి సేవలు చేస్తున్నాడా? అయితే మరి కంగారు పడాల్సిన పనే లేదు. కంగారు ఖచ్చితంగా ఉంది కృష్ణ. ఇంత మంచి అమాయకుడైన నారద మునిని నువ్వు సందిగ్ధంలో బంధించేశావు. అమాయకుడైన నారద మునిని నేను ఇరికించానా? ప్రణాళిక అంతా ఆయన రచించాడు, చేసిందంతా నేనంటున్నావు ఏంటిది, సరైనదేనా? ఈ ప్రణాళిక కూడా అమాయకుడైన మీ నారద ముని చేసిందే కదా. అవును, ప్రణాళిక ఆయనదే. అయినా సరే నీ ప్రకారం నిందంతా నాపైన పడాలి, ఇదంతా నేనే చేశాను. నేనిక్కడ ఆయన ఆరోగ్యం బాగుండాలని ఎంతో కోరుకుంటున్నాను, అలాగే ఆయన కోరికలన్నీ తీరాలని కూడా కోరుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రం చూడు కృష్ణ, ఏదైనా కావచ్చు, నేను నారద మునికి వాగ్దానం చేశాను, ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం చేయాల్సిందే. ఇంకా నీతో పాటు యాగంలో ఏ రాణి కూర్చోవాలనేది ఈ రోజు నిర్ణయించుకో. నువ్వు ఆయన మాటల్ని పట్టించుకోకరాదా? నీకెందుకు అర్థం కావడం లేదు? అలాంటిదేమీ లేదు, నిన్న ఇష్టపూర్వకంగానే ఆయనకు వాగ్దానం చేశాను. నాకు తెలుసు నారదముని, మీకు ఎటువంటి మైకము రాలేదు అని, మీరే రాదని మైకల్లో పడేసి తన దగ్గర వాగ్దానం తీసుకున్నారు అని. దీనికి సరైన సమాధానం నేను మీకు ఇస్తాను. ఏం ఆలోచిస్తున్నావు కృష్ణ, మాట్లాడు. లేదు, నేనది ఏదో ఒక ఉపాయం చూస్తున్న విషయం గురించి ఆలోచిస్తున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారాన్ని వెతుకుతావు. తప్పకుండా దొరుకుతుంది, నేను అయిపోతుందిలే. నువ్వు నాకున్న కంగారునంతా దూరం చేశావు. అవును, నీ కంగారు మాత్రమే దూరమైంది. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అందరినీ ఒక చోటుకు రమ్మని ఆదేశం ఇవ్వు. నేను అందరినీ అక్కడ కలుస్తాను, నా ఉపాయం ఏంటో అక్కడే చెప్తాను. నేను వెళ్తాను, ఇది నీకోసమే. ఎంత మంచి విషయం, శ్రీకృష్ణుడు ఇంత సులువుగా ఒప్పుకున్నాడా? అది అతని మరో లీల మాత్రమే. ఎలాంటి లీల మహాదేవా? దేవి, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఒక విషయాన్ని ఇంత సులువుగా ఒప్పుకుంటాడో దాని సమస్య ఇంకా రెట్టింపు అవుతుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణుని ముఖచిత్రం చెప్తుంది అవునని, కానీ అది పట్టించుకోవద్దు. కానీ మహాదేవా, శ్రీకృష్ణుడు రాధమాటను ఎప్పుడూ తిరస్కరించలేదు. అది వాస్తవమే, కానీ దేవి ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది అంటే శ్రీకృష్ణుడు తన అందమైన ముఖంపై చిరునవ్వుతో అత్యంత సంతోషమైన ముఖంతో దేవీ రాధతో ఈ సమస్యకి పరిష్కారమేంటో చెప్తానన్నాడు. నా అభిప్రాయం ప్రకారం ఈ పరిష్కారంలోనే ఇంకో కొత్త సమస్య ఉంది. ఇక ముందు శ్రీకృష్ణుడు ఏం చేయబోతున్నాడో
అది ఆయనకే తెలుసు. ఈరోజు మనమంతా ఇక్కడ ఎందుకున్నామంటే, ఎందుకంటే యాగంలో శ్రీకృష్ణుడితో పాటు ఏ రాణి కూర్చుంటుందనేది తెలుసుకోవడానికి. ఇది నిర్ధారించడం అంత సులువు కాదు, కాని కృష్ణుడికి ఏది కఠినమైనది కాదు. ఈ సమస్యకి పరిష్కారం స్వయంగా కృష్ణుడే చేస్తాడు. ఇప్పుడు మాత్రం మీరు నా ప్రణాళికలో ఇరుక్కుపోయారు శ్రీకృష్ణ. మీరైతే నన్ను బాగానే ఇరికించారు నారదముని. శ్రీకృష్ణ, ఇప్పుడు మీరింకా ఆలస్యం చేయకండి, మా సమస్యకి పరిష్కారం ఏంటో చెప్పండి. ఏమని చెప్పాను నారదముని, మీరు నన్ను చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇరుక్కునేలా చేశారు, కానీ దీనికి సమాధానం ఉంది. శ్రీకృష్ణ, మా నిర్ణయాలన్నింటినీ పక్కన పెట్టండి, మీరు చెప్పండి సమస్యకి పరిష్కారం ఏంటో. పరిష్కారం ఉంది, కానీ ఒక్కరి దగ్గరే ఉంది. ఎవరు వారు శ్రీకృష్ణ? ఎవరి వద్ద ఈ సమస్యకు పరిష్కారం ఉంది? అది ఎవరో కాదు, మన ప్రియమైన మహాజ్ఞాని నారదముని. నేనొక శుద్ధ బ్రహ్మచారిని, నేనెలా రాణిని ఎన్నుకోగలుగుతాను? శ్రీకృష్ణ, మీరు నన్ను ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరికించారేమిటి? అని శ్రీకృష్ణ, నారదముని ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారు? ఇప్పుడు మీరందరూ ఏకీభవిస్తారు కదా, నారదముని ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ సమస్య అనేదే వచ్చేది కాదు అని. అశ్వమేధ యజ్ఞం చేయాలన్న ప్రస్తావన ఆయనే తీసుకొచ్చారు. అవును. మరి దాని సమాధానం ఎవరు చెప్తారో ఆయన చెప్పాలి కదా. అవును. అయితే నారదముని, మీరిక్కడున్నందున నేను ధన్యుణ్ణి. విశ్వమంతా తిరుగుతూ ఉంటారు, విశ్వ సమాచారం అంతా మీకు తెలుసు. అటువంటి ఆయన ఇంత చిన్న సమస్యని ఎందుకు పరిష్కరించలేరు? నన్ను అడిగితే ఆయన మునీశ్వరుడే కాదు. నువ్వేం మాట్లాడుతున్నావు కన్నయ్య? ఆయన మహామునీశ్వరుడు. ప్రపంచంలో మీకన్నా జ్ఞానవంతులు ఇంకెవరైనా ఉన్నారా నారదముని? శ్రీకృష్ణ, మీరు నారదముని గుణగుణాలు ఎందుకు చెప్తున్నారు? ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చెప్పండి. ఈ గుణగణాలే సమస్యకు పరిష్కారం. నారదమునిలో ఎన్నో గుణాలున్నాయి, అవే గుణగణాలు ఈ సమస్యని పరిష్కరించడంలో మనకు సహాయపడతాయి. ఈ సమస్యకి పరిష్కారం ప్రేమపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నా 8 మంది భార్యల నుంచి ఏ రాణైతే నన్ను అత్యంత ఎక్కువగా ప్రేమిస్తుందో తను నాతో ఈ యజ్ఞంలో కలిసి కూర్చుంటుంది. ఇప్పుడు ప్రేమ యొక్క రహస్యాన్ని ఎవరైనా చెప్పగలరు అంటే అది కేవలం నారదముని మాత్రమే. ఆయన ఒక మహాముని, ఆయన మీ అందరి ప్రేమకి పరీక్ష పెడతారు. ఇంకా నన్ను అత్యధికంగా ఎవరు ప్రేమిస్తున్నారనేది ఆయనే చెప్తారు. నారదముని, మీరు నా కోసం ఈ చిన్న పనిని చేసి పెడతారు కదా? ఎందుకంటే నాకు మీపై చాలా నమ్మకం ఉంది. మీకంటే న్యాయమైన వ్యక్తులు ఇంకెవ్వరూ ఉండరు కదా. ఈ ఆలోచన నాకు తట్టనే లేదు. ఇంకా ఇంతకన్నా మంచి విషయం ఇంకొకటి ఏముంటుంది? నారదముని స్వయంగా ఈ నిర్ణయం తీసుకుంటారు. అలాగే నాకు ప్రేమ పైన చాలా నమ్మకం ఉంది. నారదముని ఈ సమస్యని తొందరలోనే పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా. నారాయణ నారాయణ, ఇప్పుడు ఖచ్చితంగా నా తల తిరుగుతున్నట్టుగానే ఉంది. ఎటువంటి లీలని రచించావు శ్రీకృష్ణ? ఇవ్వండి ఇవ్వండి. అయ్యో నారదముని, నాకు ఇవ్వండి. అయ్యో జాగ్రత్త జాగ్రత్త. ఏంటి ఏంటి ఇలా మీరు? జాగ్రత్త, ఇది కూడా ఇవ్వండి. ఇలా ఇవ్వండి. బాగుంది 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 బాగుంది. ఎంత విధేయత, ఎంత వివేకం నారదముని. కానీ ఈ క్షణం ఈ గదిలో మీరు నేను కాకుండా మరెవ్వరూ లేరు, అందుకని మీ నాటకాన్ని ఇంక మీరు ఆపేయచ్చు. బ్రహ్మాండం అంతా తిరుగుతోంది గుండ్రంగా చుట్టూరా. ఏంటి మీరు మాట్లాడుతున్నది? అసలు మీరు నన్ను కూడా మీ నాటకంలో ఇరికించడం లేదు కదా. అవునా అవునా, మీ ఆలోచన అదేగా, ఇప్పుడు అర్థమైంది నాకు. సరే నారదముని వర్యా, ఇవి ఎన్ని బేళ్ళు? నేను ఎన్ని బేళ్ళు చూపిస్తున్నాను? 8 మంది రాణులు, 8 హృదయాలు. ఇప్పుడు నేను ప్రతి రాణి మనసులో ఉన్నటువంటి మాటని తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు మాత్రం నన్ను బాగా ఇరికించేశాడు. అయ్యో మీకు ఎంత అర్థమయ్యేలా చెప్పాను, ఎంత సూచించాను, ఎంత వేడుకున్నాను మిమ్మల్ని వద్దు అని.
కన్నయ్య మీకంటే 10 రెట్లు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. అప్రమత్తంగా ఉండమన్నానా? బలరామా, నా బుద్ధి అస్సలు పనిచేయటమే లేదు. నాకు మూర్చ వచ్చేస్తుంది. అయ్యో, లేదు, మీరు ఇంతలా కంగారు పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఇప్పుడు అవసరం ఉన్నది కేవలం విశ్రాంతి మాత్రమే. మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, నేను మీకోసం వైద్యుణ్ణి తీసుకొని వస్తాను. ఆయన మీకు ఔషధాన్ని ఇచ్చి బాగు చేస్తాడు, సరేనా? ఇప్పుడు సమయం వచ్చేసింది. ఇప్పుడు నేను చేసేది దాన్ని నేను చాలా రోజుల క్రితమే చేసి ఉండాల్సింది. నారాయణ కృష్ణ, నువ్వు ఎంతో సులువుగా ఈ సమస్యకి పరిష్కారం చేశావు. ఇంకా నా మాటకి కట్టుబడున్నావు. నేను కోరుకున్నది ఇదే. నీకైతే తెలుసు కదా, నేను ఎప్పుడు నీ కోరిక ప్రకారమే నడుచుకుంటానని. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. ఇప్పుడు సమస్య ఏమిటంటే రాదా, మనం నారదమునికి అప్పచెప్పిన పనిని ఆయన సరైన పద్ధతిలో చేస్తున్నారో లేదో చూడాలి. నువ్వు కంగారు పడకు, నారదముని చాలా తెలివైన వారు. ఆయన తెలివి గురించి నాకు చాలా బాగా తెలుసు, కానీ దీనికోసం ఆయన సరైన సమయంలో సరైన స్థానంలో ఉండాల్సి ఉంటుంది. చూడు ఎవరొచ్చారో. కృష్ణ, నారదముని కూడా ఇక్కడ ఉండాల్సింది. నేనిక్కడ ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాను? ఈ భూమి మీద ఇప్పటికే ఎన్నో సమస్యలున్నాయి. నేను వెంటనే ఇక్కడి నుంచి పారిపోయి తీరవలసిందే. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.